నా పేరు యశ్వంత్ అండి. మా పాప పేరు రూపాశ్రీ. మేము సికింద్రాబాద్ పార్సీ హోటల్లో ఉంటాము. నేను కేర్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను. ఓ రోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంది. సాటర్డే నైట్ సండే నైట్ సండే మార్నింగ్ వాళ్ళ అమ్మమ్మ డ్యూటీకి అని చెప్పేసి కిందికి వచ్చేసింది. థర్డ్ ఫ్లోర్లో ఉంటారు, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. తన డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి తొందర తొందరలో కిందికి వచ్చేసింది. దాంట్లో ఏం చేసింది, డోర్ దగ్గరికి వేసి వచ్చింది అన్నట్టు. తను భయపడిపోయి డోర్ లాగితే రాలేదు, భయపడిపోయి మన విండో గ్లాస్ బద్దలు కొట్టేసి దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసింది. వస్తే ఆ గ్లాస్ సగమే పగిలింది అన్నట్టు. సగంలోకి వెళ్ళి బయట దూరంగానే ఈ ఫింగర్ ఉన్ను ఈ నోస్ కట్ అయిపోయింది మొత్తం. ఇక ఇమీడియట్లీగా ఆటో మాట్లాడేసుకుని కేర్ హాస్పిటల్ తీసుకొచ్చేసి సార్ చూపిస్తే సార్ సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ వెంకటేష్ సార్. ఈ జాయింట్లో 2 బోన్స్ ఉంటాయి కదా జాయింట్, ఆ బోన్స్ దీంట్లో సగం ఇరిగిపోయిందని చెప్పి సపరేట్ వచ్చేసింది కంప్లీట్గా. నేను అది తీసుకొచ్చి సార్కి ఇచ్చాను, కానీ సార్ అన్నారు లేట్ అయిపోయింది రాతోడు, ఆ టచ్ కాదు, మా ప్రయత్నం నేను చేస్తాను, ఎట్లయినా ఫస్ట్ మనకు కావాల్సింది మెయిన్గా ఫింగర్ని బతికించడం అని చెప్పేసి సారు అలా ఇలా చేసి కంబానికి ఇచ్చేశారు. జాయింట్ చేసి దీనికి రెండింటికి ఇట్లా జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేసేసి రాడ్ వేసేసి ఇట్లా స్టిఫ్గా పెట్టేశారండి. 2 ఫింగర్స్ ఇట్లా జాయింట్ చేసి సర్జరీ చేశారు. ఇంకోటి ఏంటంటే స్కిన్ ఎక్కడ స్కిన్ తీసేసి ఈ 2 ఫింగర్స్ ఉంటుంది ఇది చేసి ఇచ్చేశారు. అంటే మాకు హోప్ లేకుండా అండి. అసలు యాక్చువల్లీ ఏంటంటే మొత్తం ఫింగర్ ఇట్లా ఏలాడుతుంది కంప్లీట్, ఆ స్కిన్ మీద ఏలాడుతుంది. సార్ ఏమన్నారు ఫస్ట్ మనం ట్రై చేద్దాం ఫింగర్ని ఇచ్చేయనికి, తర్వాత బోన్ అంటే అది పెరుగుతా అంటే అదే పెరుగుద్ది, నో దాంట్లో ఏం లేదు అని చెప్పేసి అన్నారు. సార్ ఏదో చేయండి సార్ అని చెప్పేసి అంటే సార్ చేశారు. 3.5-4 అవర్స్ పట్టింది అండి. 12 o'clock స్టార్ట్ చేశారు, 4 4కి అయిపోయింది. 4కి థియేటర్ 3:30కి థియేటర్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేశారు. 1 డే కేర్లో పెట్టేసి ఇంటికి పంపించారు. మళ్ళీ 15 డేస్ తర్వాత రమ్మని చెప్పేసి అన్నారు. మళ్ళీ డే బై డే అయితే డ్రెస్సింగ్ చేయించాము. మళ్ళీ 15 డేస్ తర్వాత వచ్చేసి చూపిస్తే సార్ మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. అప్పుడు ఈ 2 ఫింగర్స్ జాయింట్ చేసి చేశారన్నట్టు, 2 ఫింగర్స్ సపరేట్ చేసేద్దాం అని చెప్పేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి మళ్ళీ ఆ డేట్కి వచ్చేసి ఇక్కడే చేశారు. మార్నింగ్ అడ్మిట్ చేసుకున్నారు, ఈవినింగ్ వరకు పంపించేశారు, సపరేట్ చేసేసి ఇచ్చేశారు. మళ్ళీ డేట్ ఇచ్చారు 1 వీక్ తర్వాత. 1 వీక్ తర్వాత వచ్చేసి ఆ రాడ్ ఉండే ఒకటి, ఆ రాడ్ తీసేశారు. కంప్లీట్ రాడ్ తీసేసిన తర్వాత ఇప్పుడు బెటర్, సో బెటర్. ఇప్పుడు రాస్తుంది కూడా, తను పనులు కూడా చేసుకుంటుంది, ఫింగర్ మూమెంట్ ఉంది, చాలా బాగుంది ఇప్పుడు.